టీడీపీ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్ప గారి మాధవి ఉదయాన్నే టిఫిన్ టీ షాపుల వద్ద బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను కలుస్తూ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. భూ కబ్జాలు దౌర్జన్యాలు లేని కడప కావాలంటే తనకు ఓటు వేయాలంటున్న రెడ్డప్ప గారి మాధవితో మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవి కొత్త వినూతన రీతిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయమే టీ స్టాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి పబ్లిక్తో మమేకమవుతూ అసలు వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా రాబోయే తరానికి తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది అన్న అంశాలను వివరిస్తూ ముందు కలుపుతున్నారు. ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టీఎంఎల్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాధవి చేస్తున్నటువంటి ఈ వినూత్న కార్యక్రమం పైన ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవి గారు ఉన్నారు. అక్కడ చెప్పండి, అసలు టీఎంఎల్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించాలి ఉదయం పూటని అన్నటువంటి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఈరోజు రెడ్డిస్ టీ హౌస్కి వచ్చినామండి. ఇప్పుడు కడపలో చాలామంది, కడప చాలా డెవలప్ అవుతోంది. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా అంటే ఇంటలెక్చువల్స్ కానీ చాలా గ్రూప్స్, చాలా వర్గాల వాళ్ళు ఈరోజు టీ హౌసెస్ దగ్గర అలాగనే కూడలలో కూర్చొని కాఫీ టీలు తాగడం కానీ అలాగనే వాళ్ళు ఈ సొసైటీలో ఉన్న సమస్యల గురించి కానీ చర్చించడం కానీ అంటే ఇంటరాక్షన్ విత్ అదర్ పీపుల్ కానీ జరుగుతూ ఉంది. ఇది చాలా శుభ పరిణామము. అంటే ఒక డిస్కషన్ ఉంటేనే ఒక సమస్యకు సొల్యూషన్ వస్తుంది. సో ప్రజలు ఎప్పుడు సమస్యల గురించి ఎక్కువ చర్చించుకుంటారో అప్పుడే దాంట్లో నుంచే సమస్యలు ఇలా ఉన్నాయని ఒక చర్చకు వస్తుంది. దాంతోపాటు ఆ సమస్యలకు కావాల్సిన సొల్యూషన్ కూడా వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగనే ఆ సజెషన్స్ తీసుకొని అధికారులు కానీ పాలకులు కానీ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. చాలా అవేర్నెస్ ఉంది ప్రజల్లో. ఈ మధ్య ఇప్పుడు ప్రతి ఒక్క చోట కానీ ఇప్పుడు యూత్ కానీ కూర్చొని వాళ్ళు చర్చించడం జరుగుతూ ఉంది. అలాగనే పెద్దవాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ కూడా వాళ్ళ వ్యూలు థాట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంగా మేము కూడా దాదాపు ఒక వారం నుంచి ప్రతి ఒక్క కార్నర్స్కి టీ జంక్షన్స్కి కానీ ఈరోజు ఈ టీ రెడ్డిస్ టీ హౌస్కి కానీ రావడం జరిగింది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరం అయింది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఇలాంటి క్రిటికల్ నియోజకవర్గములో వాళ్ళు వేలాది రూపాయలు ఖర్చు చేశాం, డెవలప్ చేశామని చెప్తా ఉన్నారు. మీరేమో డెవలప్ చేయలేదంటున్నారు. వాళ్ళని ఎదుర్కోవడానికి లేదా ప్రజల నుంచి మీకు ఏమైనా వినతులు వస్తూ ఉన్నాయా? వాళ్ళ ప్రజలు అసలు ఏమనుకుంటా ఉన్నారు? వెళ్తున్నాం, ఆ మురికి కాలువలో మేము కాళ్ళు పెడుతున్నాం, అక్కడ తిరుగుతున్నాం, ప్రజలు ఏడుస్తున్నారు. ప్రతి ఒక్క రోజు కనీసం 2-3 సామాన్య ప్రజలను ఏడుస్తున్నారు వాళ్ళు, బాధలు చెప్పుకుంటా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్ను ఎన్నుకోవడం వల్ల వచ్చింది. దీనికి సొల్యూషను ఒక నిజంగా సెన్సిటివ్ ఉండి అర్థం చేసుకునే మనిషికి ఇక్కడ ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. నేను ఆడమనిషిని, మీ సమస్యలను అర్థం చేసుకోగలుగుతాను. డెఫినెట్గా ఐఎమ్ హార్డ్ వర్కర్. నేను హార్డ్ వర్క్ చేసి ఇక్కడ సమస్యలను ఎంత ఎక్కువ పరిష్కరించాలో అంత ఎక్కువ పరిష్కరించగలుగుతానని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగజేస్తున్నాను. అమ్జాద్ బాషా ఏదైతే అభివృద్ధి చేశానని చెప్తున్నారో, ఎక్కడ అభివృద్ధి చేశారో అని ప్రశ్నించినప్పుడు మాత్రం ఆయన దగ్గర నుంచి సమాధానం దొరకడం లేదని, అలాగే ఫోటోలకు అభివృద్ధి కార్యక్రమాలకు పేరుతో జరుగుతున్నటువంటి ప్రచార ఆర్భాటానికి మాత్రమే ఆయన పరిమితం అవుతున్నారని, కడప అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా తనకు ఓటు వేయాలని కడప టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవి పబ్లిక్కి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్యామ్తో శ్రీనాథ్ రెడ్డి, మహా న్యూస్, కడప.